हेलो फ्रेंड्स, वेलकम टू नंदसोमी. नैन साटर्डे ब्लॉग शेयर. सो साटर्डे रोजु 11:30 नीचे ईवनिंग 6 o'clock दाका नेनेम चेसानने अंड आल्सो काकरकाय फ्राई रेसीपी अंड चेनापप्पु पोडी एला चेसुकोवालने दानी नेनु मीकु शेयर चेयबोतुन्नानु. अंड चाला रोजुल नुंचि नेनु बट्टलु चूपिस्तुन्नानु कदा, सो आ बट्टले अम्मर्लोकि रोजु సర్దేశానన్నమాట. అవన్నీ నేను మీకు షేర్ చేయబోతున్నాను. సో 11:30 బ్లాగ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇక్కడ ఫ్రిడ్జ్లో నుంచి మొన్న కట్ చేయాలని తీసుకున్న కాకరకాయలు ఫైనల్గా సాటర్డే రోజు ఫ్రై చేశానన్నమాట. సో అవే తీసుకెళ్తూ ఉన్నాను కిచెన్లోకి. నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి దోశ చేశాను. ఒక స్టవ్ మీద పాలు పెట్టేశాను. బ్రేక్ఫాస్ట్ చేసిన దగ్గర నుంచి బ్లాగ్ అనేది షూట్ చేయడం మొదలుపెట్టాను. నెక్స్ట్ ఇక్కడ వేరుచెనగ చూసారా, ఇవి ఈసారి మా హస్బెండ్ అన్నీ లూస్ తీసుకొచ్చారన్నమాట. అవి ఏమంటే మనకి బ్లాక్ బూజు పట్టినట్టు వచ్చింది కొన్ని. కొన్ని ఏమంటే పురుగులు తినేసి రంధ్రాలు పడిపోయినాయి. కొన్నిటికి ఏమంటే బాగాలేవన్నమాట. సో అవన్నీ ఈరోజు ఎండలో ఆరబెట్టి అవన్నీ వేరాను. కానీ కొంతవరకే ఏరాను అనమాట, ఎందుకంటే మళ్ళీ వంట చేయడానికి టైం అయిపోతూ ఉంది. మళ్ళీ పుష్కర్కి క్లాస్ ఉంది కదా, అందుకని కొంచెమే ఏరాను. ఇంకొన్ని తర్వాత ఏర్దాను పక్కన పెట్టేశాను అనమాట. చూడండి ఎలా రంధ్రాలు పెట్టేస్తున్నాను. సో నా సజెషన్ వచ్చేసి లూస్ తెచ్చుకునే కంటే మనకి నీట్గా ప్యాకింగ్ చేసుకుని తెచ్చుకుంటే బెటర్ అని నాకు అనిపించింది. చూడండి ఫ్లై ఎలా గూడు కట్టిందో. నెక్స్ట్ వచ్చేసి రైస్ పెట్టేశాను. పేరు కాఫీ కలుపుకున్నాను ఫ్రెండ్స్, అవి తాగనే లేదు, చల్లగా అయిపోయినాయి. సో ఆ ఒక్క చుక్క తాగేసి ఇంకా నేను కాకరకాయలు కట్ చేయడానికి వెళ్ళిపోయాను. సో ఇక్కడ మా వాడు ఏం చేశాడంటే 2 విజిల్స్ రాగానే ఆ పప్పుచారు అనేది పైకి వస్తున్నాయని చెప్పి స్టవ్ ఆపేశాడు. సో నేను మళ్ళీ వచ్చి స్టవ్ వెలిగిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు బట్టల స్టాండ్కి అండ్ చెప్పుల స్టాండ్కి దారం కట్టి ఆడుతూ ఉన్నారు. సో ఇంకా వీళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు లేని నేను వెళ్ళి కాకరకాయలు కట్ చేయడానికి వెళ్ళిపోయాను అన్నమాట. ఇక్కడ ఉదయాన్నే మా హస్బెండ్ ఈరోజు దీపారాధన చేసేసారు. చూడండి దీపాలు పాటిస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ కాకరకాయలు బాగా తొక్క తీసేసి కొంచెం కొంచెం అక్కడక్కడ పాడైపోయి ఉంటే అవన్నీ కట్ చేసి హాల్లోకి తీసుకొచ్చాను కట్ చేయడానికి. వీటిని ఇప్పుడు రౌండ్గా కట్ చేసుకున్నాం. సో ఇప్పుడు అవి కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనకి కాకరకాయ ఫ్రైలోకి శనగపప్పు కారం కావాలి కదా. నేను ఎక్కువ శనగపప్పు కారమే యూజ్ చేశాను, ఎందుకంటే అచ్చంగా కారం అయితే పిల్లలు తింటారు కాబట్టి. సో ఆ కారపొడి చాలాసార్లు అడిగారు ఎలా చేస్తారని. సో అందుకని ఈరోజు నేను మీకు షేర్ చేయబోతున్నాను అనమాట. ఫస్ట్ మీకు కావాల్సిన శనగపప్పు తీసుకొని, నెక్స్ట్ ఇదేమంటే తెల్లగడ్డలు కలపని కారం అనమాట. ఈ కారం కానీ యూజ్ చేసుకుంటే మీరు తెల్లగడ్డలు సపరేట్గా వేసుకోవాలా. ఇదేమంటే తెల్లగడ్డ కారం. సో ఈ కారం యూజ్ చేస్తే ఇంకా మనం తెల్లగడ్డలు వేయిన అవసరం లేదనమాట. సో ఈరోజు నేను తెల్లగడ్డ కారం కలుపుతున్నాను. మీరు తెల్లగడ్డ కారం కాకుండా పొడి కారం కలిపితే తెల్లగడ్డలు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనకు కావాల్సినంత కారం యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. మరీ ఎక్కువ సాల్ట్ యాడ్ చేస్తే ఏమంటే మన ఫ్రైలో మనం సాల్ట్ అనేది యాడ్ చేస్తాం కదా, అది ఇది ఓవర్గా అయిపోద్ది సాల్ట్ అనేది. సో తగిన కొంచెం యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. సో ఇక్కడ చూడండి మిక్సీ పట్టేశాను. ఈ ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఈ పొడిని వేడి వేడి అన్నంలో ఒక 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు వేసుకొని నెయ్యి వేసుకుని తినండి, అదిరిపోద్ది. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఇదే కాకరకాయని ఇట్లాగే మనం నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలంటే చాలా లేట్ అయిపోద్ది. అలా కాకుండా కొంచెం ఈజీగా అయిపోయేలాగా నేను చూపిస్తాను. చూడండి సాల్ట్ కలుపుకొని ఇలా బాగా మిక్స్ చేసేసేయండి. ఇలా సాల్ట్ కలిపాక బాగా చేదుగున్న కాయలు అయితే బాగా ఆ రసాన్ని పిండేయండి, దాంట్లో ఉండే చేదు రసం అంతా పోద్ది. లేదు చేదు లేకపోతే ఇట్లాగే డీప్ ఫ్రై చేసేసుకోండి. ఫస్ట్ మనం డీప్ ఫ్రై చేసుకోవాలా. డీప్ ఫ్రై చేసుకుంటే ఏంటంటే త్వరగా మనం ఫ్రై అనేది రెడీ అయిపోద్ది అనమాట. వీటిని బాగా గోల్డెన్ కలర్లో వచ్చిందాక మనం డీప్ ఫ్రై అనేది చేసుకోవాలా.
సో ఇక్కడ చూసారు కదా కలర్ మారింది కదా, ఇంకొంచెం కలర్ మారాలా. ఇంకా ఆయిల్స్ వస్తే మనం తీసుకునే కాకరకాయలు దాన్ని బట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆ డీప్ ఫ్రై చేసిన ఆయిల్తోనే మళ్ళీ మనం ఫ్రై అనేది చేసేసుకోవచ్చు. ఇంకేం మిగలను కూడా మిగలదన్నమాట. కాకరకాయ వంకాయకి ఆయిల్ ఎక్కువ కావాలా. మొత్తం నేను ఇలా ఫ్రై చేసేసుకున్నాను. నెక్స్ట్ మనం ఎట్లా చేయాలో నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో అదే చూడండి, అంతా కాకరకాయలు ఫ్రై చేయగా మిగిలింది అదే, ఇంకా ఆయిల్ మిగలలేదు. సో దాంట్లో మనం తిరమాత వేసేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయల్ని, యాడ్ చేసేసి ఒక చిటికెడు పసుపును కూడా యాడ్ చేసేసుకోండి. జస్ట్ ఒక 5 మినిట్స్ ఆ పసుపు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి సరిపోద్ది. ఇంకా ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు, మాడిపోద్ది. సో చూడస్తారా కాకరకాయల్లో ఉండే ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది అన్నమాట. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ కారంని యాడ్ చేసేయండి. ఆ కారం అన్నా వేసుకోవచ్చు, లేదంటే తెల్లగడ్డ కారం డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు అన్నమాట. బాలింతలు అయితే శనగపప్పు లేకుండా తెల్లగడ్డ కారం మాత్రం వేసుకోండి, లేదు అంటే శనగపప్పు కారం వేసేసుకొని. సో ఫైనల్గా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది, కనీసం ఒక 2 డేస్ అయినా నిలవ ఉంటుంది. నో ప్రాబ్లం, ఎక్కువ చేసుకున్నా ఒక 2 డేస్ తినొచ్చు. పప్పుచారులో రసంలో సూపర్ కాంబినేషన్, అంటే ముద్దపప్పులో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. అప్పుడప్పుడు కొంచెం చేతి తింటూ ఉండాలా, హెల్త్కి మంచిది కాబట్టి కాకరకాయని అవాయిడ్ చేయకుండా తినండి. నెక్స్ట్ లంచ్ చేసేసాం, ఇంకా బట్టల పని స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంకా మళ్ళీ బ్రేక్ ఇస్తే నేను చేయలేను, బ్రేక్ ఇస్తే ఇంక మళ్ళీ ఈరోజుకి ఆ బట్టల పని ఆగిపోద్ది అనమాట. అందుకని ఇంకా వెంటనే కిచెన్ క్లీన్ చేసేసి వచ్చి బట్టల పని స్టార్ట్ చేసేసాను అనమాట. ఇక్కడ ఆల్రెడీ బట్టలు మా మెయిడ్ మడతేసింది, కానీ అన్నీ కలిపి మడతేసింది. సో ఇప్పుడు నేను ఎవరి వాళ్ళకి సపరేట్ చేసి పెట్టేశాను అనమాట. ఇక్కడ నెక్స్ట్ నా బట్టలు మా హస్బెండ్ బట్టలన్నీ అర్మార్లో సర్దేశాను, ఒకసారి చూపిస్తాను రండి. ఈ బట్టల పని మాత్రం అబ్బా, ఈ ఉతకటం ఒక ఇదైతే అవి మడతలు పెట్టి ఆ అర్మార్లో సర్దడం ఇంకొక పెద్ద పని అనమాట. సో ఇట్లా బట్టలన్నీ అర్మార్లో సర్దేశాను. ఇది మా హస్బెండ్ ర్యాక్, నెక్స్ట్ నా ర్యాక్ చూపిస్తారండి. సో ఇది నా ర్యాక్ అన్నమాట. నాకు కొంచెం ఈ అర్మార్లు సరిపోవు, ఎందుకంటే మనం ఎక్కువ బట్టలు యూస్ చేస్తాం కాబట్టి. ఇది నా రెగ్యులర్ యూస్ చేసుకునే బట్టలు అన్నమాట. పైన వచ్చేసి శారీస్ ఉంటాయి. ఈ అర్మార్ ఎప్పుడు ఇలాగే నీట్గా ఉంటుంది, ఎందుకంటే ఆ శారీస్ నేను తీసేది లేదు, కట్టేది లేదు కాబట్టి అది ఎప్పుడు నీట్గా ఉంటుంది. మా పిల్లల అర్మార్ చూడండి బాబోయ్, చెత్త కుండి నయం అనిపిస్తుంది ఒక్కొక్క రోజు నాకైతే. ఎంత ఒక్కొక్క రోజు మా చిన్నోడైతే అన్నీ తీసి కింద వేసేస్తాడు, మొత్తం ఒకట్లాగా పోయి మొత్తం అన్నీ కింద పడేస్తాడు. అన్నీ నేను సర్దును, వాడు కింద పడేయను. ఒక్క డ్రెస్ నచ్చదు ఫ్రెండ్స్, అదంటాడు ఇది అంటాడు, నాకు ఇది నచ్చలేదు అది నచ్చలేదు, అది గుచ్చుకుంది ఇది గుచ్చుకుంది అని సతాయి చేస్తాడు. మరి పెద్ద అయితే ఎలా వేసుకుంటాడో ఏమో కానీ. సో ఫస్ట్ వాడు ర్యాక్ సర్దుదాం, తర్వాత మా పెద్దోడు ర్యాక్ సర్దుదామని తీసుకొచ్చేసాను. సో ఫైనల్గా వాడికి బాగా అవసరమైన మాత్రమే తీసేసి కొరవన్నీ తీసి పక్కన పెట్టేశాను అనమాట. నెక్స్ట్ ఈ ర్యాక్ సర్దుదాం. ఇప్పుడు మా పెద్దోడు ఏంటంటే నేను ఏది ఇస్తే అది వేసుకుంటాడు, మా చిన్నోడు అట్టు కాదు, వాడికి నచ్చిందే ఇవ్వాల. సో ఫైనల్గా కింద బెడ్షీట్లు అన్నీ పెట్టేశాను, కర్టన్స్, బెడ్షీట్లు. ఇవి ఎవరైనా మర్చిపోయిన బట్టలు ఉంటాయి కదా, అవి బ్యాగ్లో సర్దేసి ఒక పక్కకు పెట్టేశాను. నెక్స్ట్ వాటర్ ర్యాక్, ఇది చిన్న ర్యాక్. నెక్స్ట్ మా పెద్దోడు ర్యాక్ అన్నమాట ఇది. సో ఈరోజుకైతే ఇలా ఉంది, తర్వాత ఎలా ఉంటుందో తెలీదు. ఫైనల్గా 2:30కి స్టార్ చేశాను బట్టలు మడతేయటం అనేది, 6:00 దాకా ఈ బట్టలు మడతేయటం అర్మల్ సర్దం సరిపోయింది. సో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించిన కాకరకాయ ఫ్రై అండ్ శనగపొడి అండ్ బట్టలు సర్దటం ఇదంతా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ మై వీడియోస్, షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మరొక రెసిపీతో లేదా మరొక బ్లాగ్తో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.